హాయ్ హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ మీద ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నాం. మన వెనకాల స్క్రీన్లో కనిపించినట్టు సలకం చెరువు ఏదైతే ఉందో ఆ చెరువుని ఆక్యుపై చేసి దాంట్లో ఒక కాలేజ్ నిర్మించినట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. ఇదే అంశాన్ని ఇప్పుడు హైడ్రాకు సంబంధించినటువంటి కమిషన్ వాళ్ళు దీన్ని గుర్తించారు. సో మరి ఈ అంశం గురించి అక్బరుద్దీన్ ఓవైసీ ఏదైనా మాట్లాడుతున్నాడు అని అంటే మాత్రానికి ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చకే దారితీస్తూ ఉన్నాయి. సో మరి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూసుకున్నట్టయితే, నేను ఇది కేవలం పేద పిల్లల్ని ఉద్దేశించి మాత్రమే ఈ కాలేజ్ కట్టాను. సో ఫాతిమా అనే ఒక కాలేజ్ని సలకం చెరువుని ఆక్యుపై చేసి దాదాపుగా 12 బిల్డింగ్లు అక్కడ కట్టడం జరిగింది. సో మరి ఇప్పుడు ఆ 12 బిల్డింగుల్లో కూడా కాలేజ్ నడుస్తుంది కాబట్టి ఇది కేవలం పేద ప్రజల్ని ఉద్దేశించి మాత్రమే నేను ఈ కాలేజ్ కట్టాను, తప్పితే నా సొంతానికి కానీ లేకపోతే నా స్వార్థాలకు కానీ ఈ కాలేజ్ నేను కట్టలేదంటూ అక్బరుద్దీన్ ఓవైసీ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇది అంశాన్ని మాత్రానికి హైడ్రా కమిషన్ మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంది. సో మరి రానున్న రోజుల్లో ఇది కాలేజ్ కి సంబంధించినటువంటి అంశం కాబట్టి హైడ్రా కమిషన్ దీని మీద యాక్షన్ తీసుకుంటుందా, లేకపోతే పిల్లలకి యూజ్ అవుతుంది కాబట్టి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి దీని గురించి ఆలోచించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటూ చాలామంది నేతలు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా హైడ్రా కమిషన్ అయితే దీన్ని మాత్రం వెనకడుగు వేసేది లేదు అన్నట్టు చాలా స్పష్టం తెలుస్తుంది. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించినటువంటి ఎవరైతే అక్రమ ఆస్తుల్లో అక్రమ కట్టడాలు నిర్వహించారో వాళ్ళందరి దగ్గర నుంచి ఆ కట్టడాలను కూల్చి ఆ భూమిని తిరిగి స్వాధీనపరచుకొని ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వానికి అప్పచెప్పడానికి వచ్చినటువంటి కమిషనే హైడ్రా కమిషన్. ఈ హైడ్రాకి కమిషన్కి సంబంధించినటువంటి ఫుల్ సిగ్నల్ కానీ, గ్రీన్ సిగ్నల్ కానీ, ఫుల్ పవర్ కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుల్ ఒక పవర్ ఇచ్చారని చెప్పొచ్చు మన రంగనాథ్ గారికి. సో దీనికి సంబంధించినటువంటి చాలా మంది నేతలు, ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, లేకపోతే నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, సెలబ్రిటీస్ అవ్వచ్చు, చాలా మంది కూడా హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారికి కూడా కంప్లైంట్ చేసినటువంటి వినతి పత్రాలు అందించిన అంశాలు కూడా మనం చూసాం గతంలో. దానం నాగేందర్ కానీ, లేకపోతే ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా అర్జెంటుగా ఈ హైడ్రాకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని అర్జెంటుగా ఆపండి అంటూ చాలా సందర్భాల్లో విన్నవించుకున్నారు. ఒకనొక టైంలో గతంలో సెంట్రల్ మినిస్టర్గా చేసినటువంటి పల్లం రాజు కూడా నేరుగా రాహుల్ గాంధీ దగ్గర కూడా ఈ అంశాన్ని తీసుకొని వెళ్ళి మీరు అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారికి చెప్పండి, హైడ్రాకి సంబంధించినటువంటి కమిషన్ని ఆపండి అని చెప్పి ఆయన కూడా విన్నవించుకున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ సెంట్రల్ నుంచి కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారికి చాలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణ సర్కారు హైడ్రా కమిషన్ రంగనాథ్ గారికి ఫుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి ఆయన ఏమాత్రం కూడా వెనకడుగు వేయడం లేదు. సో అందులో భాగంగానే ఈరోజు సలకం చెరువులో ఉన్నటువంటి ఒక కాలేజ్, ఫాతిమా కాలేజ్ కూడా అక్రమంగా కట్టినటువంటి కట్టడాలంటూ హైడ్రా కమిషన్ అయితే గుర్తించింది. మరి ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఈ అంశం గురించి తను ప్రశ్నించినప్పుడు తాను చెప్తున్న మాటలు చూసుకున్నట్టయితే గతంలో కూడా నా మీద కాల్పులు జరిగాయి, సో మరి ఈసారి మీరు కాల్పులు చేసినా పర్లేదు, లేదంటే కత్తితో నేరుగా నన్ను పొడిచినా పర్లేదు, కానీ ఏది ఏమైనప్పటికీ కూడా కాలేజ్ను మాత్రం టచ్ చేయొద్దు, కేవలం నేను పేద పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని కట్టినటువంటి కాలేజ్ అని ఆయన వెల్లడిస్తున్నారు, తప్పితే ఇది అక్రమంగా కట్టినటువంటి కట్టడం అని కానీ లేకపోతే సలకం చెరువుని ఆక్యుపై చేసి కట్టినటువంటి కట్టడం అని కూడా ఆయన ఏమాత్రం ఎక్కడా కూడా ప్రస్తావించడం లేదు. కానీ ఈరోజు హైడ్రాకి సంబంధించినటువంటి కమిషన్ మాత్రానికి ఫుల్ ఎవిడెన్స్తో ఉంటేనే ఆ కట్టడాల మీద వాళ్ళు అటాక్ చేస్తూ ఉన్నారు. సో మనం చూసాము తూముకుంట్ల చెరువుకి సంబంధించినటువంటి, నాగార్జున గారికి సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ సెంటర్ని ఎలా అయితే కూల్చేశారో, ఇప్పుడు ఇది కూడా అక్రమంగా కట్టినటువంటి కట్టడాలుగా వాళ్ళు గుర్తించారు కాబట్టి దీన్ని కూడా కూల్చే భాగంలోనే ఉన్నారు. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది కంప్లీట్గా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి మరి ఈ అంశాన్ని ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే అటు హైడ్రా కమిషన్ యొక్క రంగనాథ్ గారు కానీ ఎలా తీసుకుంటారు అనే అంశం అయితే ఇంకా స్పష్టత అయితే రాలేదు. అండ్ ఇప్పటికే దాదాపుగా 18 ప్రాంతాల్లో హైడ్రా కమిషన్ వాళ్ళు ఈ అటాకింగ్స్ అయితే చేశారు, వాళ్ళ పంజా విసిరారు. దాదాపుగా ఇప్పటికే 43 ఎకరాల భూమిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు మనకు తెలుస్తుంది. సో ఇప్పటికే దాదాపుగా మన చింతల్లో ఉన్నటువంటి ఒక లేక్ని కూడా తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు మనకైతే గతంలో మనం చూసాము. మరి రానున్న రోజుల్లో ఈ హైడ్రా ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, మరి చాలామంది ప్రజాప్రతినిధులకు సంబంధించిన అంశం కానీ, లేకపోతే సెలబ్రిటీలకు సంబంధించిన అంశం కానీ, గతంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఇప్పుడున్నటువంటి నాయకులకు సంబంధించినటువంటి
ఆస్తుల విషయాలే బయటకు వస్తున్నాయి కాబట్టి మరి ఈ హైడ్రా కమిషన్ అనేది రానున్న రోజుల్లో ఇటు రేవంత్ రెడ్డి గారు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారనేది మాత్రం ఒక స్పష్టత అయితే ఇంకా రావాల్సి ఉంది. మరి ఈ ఓవైసీకి సంబంధించినటువంటి ఈ అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి బిల్లింగ్ పై మాత్రం ఇంకా స్పష్టత అయితే రావాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఇది కంప్లీట్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, లేకపోతే రంగనాథ్ గారితో కూర్చొని మాట్లాడతారా, లేదు ఒకవేళ అక్బరుద్దీన్ ఓవైసీతో కూర్చోబెట్టి ఇంకా ఏమైనా విషయాలు చెప్తారా అనేది మాత్రం ఇంకా స్పష్టత అయితే రాలేదు. సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం.